सो वेलकम मिद्दे तोट औत्साहिक रैत मित्रुलकु वेलकम मनं मिद्दे तोटलु एंदुकु चेयाले वाटि वल्ल लाभालु एंटि वाटि निर्माणं एला वाटि निर्वहण एला इटुवंटि विषयाल मीद मनं चाला विषयालु वरुसगा एपिसोड्लुगा माट्लाडुकुंटू वस्तुन्नां అందులో భాగంగా సాధారణ అంశాల కిందికి వచ్చే ఒక అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుతాం. మిద్దె తోటల సేద్యంలో కూడా రకరకాల వ్యవసాయ పద్ధతుల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. సహజమే అది. రకరకాల మంది మిద్దె తోటల సాగులోకి వస్తున్న కొద్దీ దీనిలోంచి కొందరు ఎదిగి మిద్దె తోటల నిర్మాణము నిర్వహణ గురించి చెప్పడం ఆరంభిస్తూ ఉంటారు. అది సహజమైంది, చెప్పవలసిందే. ఫలానా వ్యక్తి పేరు మీద ఒక మెథడ్ అని ఒకరు చెప్తారు, ఫలానా దేశం పేరు మీద ఒక మెథడ్ అని ఇంకొకరు చెప్తారు. ప్రకృతి వ్యవసాయం కూడా ఓ 10 ఏళ్ల క్రితం ఈ ప్రచారం, ప్రకృతి వ్యవసాయం ప్రచారం ప్రారంభమైంది. ఇప్పుడుకి వచ్చేసరికి ఎట్లా మారిందంటే, ప్రకృతి వ్యవసాయం కూడా ఒక సంక్లిష్టమైన సబ్జెక్టుగా మార్చేశారు అందరూ కలిసి. ఓ 48 ఏళ్ల క్రితం మా గ్రామంలో నేను రసాయన వ్యవసాయం ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి కాలంలో ఈ మందు దేనికి కొడతారో, ఈ రోగానికి ఏ మందు కొడతారో, ఇవన్నీ మాకు చాలా ప్రశ్నలుగా ఉండే, చాలా అర్థం కాని వ్యవసాయంగా మారటం ఆరంభమైంది మాకు. మొదట్లో రసాయన వ్యవసాయం, ఏ ఎరువు లోపిస్తే పంటలో ఏ చెడు ఫలితం కనబడుతుందో, ఏ తెగులకు ఏం కొట్టాలో ఇవి తెలిసేవి కావు, చెప్పేవాళ్ళు లేరు. 100 కొలది పెస్టిసైడ్స్ వచ్చినాయి, అనేక రకాల ఎరువులు వచ్చినాయి. సాధారణ రైతుకు అంతుపట్టని విధంగా తయారైంది రసాయన వ్యవసాయం సబ్జెక్టు. ఒకప్పుడు చాలా సరళంగా ఉన్న వ్యవసాయం, పశువులు ఎరువు పోసుకుని మామూలుగా చేసుకునే వ్యవసాయం చాలా సరళంగా సాగేది. 100 వేల సంవత్సరాల నుంచి సాగుతూ వచ్చిన ఆ వ్యవసాయం కాస్త 60 ఏళ్ల క్రితమో 70 ఏళ్ల క్రితమో రసాయన వ్యవసాయంలోకి షిఫ్ట్ అయ్యి చాలా సంక్లిష్టమైంది వాళ్ళకి. అంతటి సంక్లిష్టత ఇవాళ ప్రకృతి వ్యవసాయం పేరుతో కూడా అంత సంక్లిష్టం చేసి పెట్టారు. ఒకవైపు ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం అని ప్రచారం చేస్తూనే సాధారణ రైతుకు అర్థం కాని అన్ని సబ్జెక్టులు తెచ్చి దానిలో దోర్చారు. నాకు కూడా చాలా గజిబి. ఒక ఆయన ఈ అస్త్రం అంటాడు, ఆ అమృతం అంటాడు, ఓ అందులో రకరకాల పద్ధతులు, ఈ మెథడ్ అంటారు, ఆ మెథడ్ అంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా మిద్దె తోటలు చేసుకుందామని ఆసక్తి కనబరిస్తే, ఈ అన్ని వ్యవహారాలు కనుక తెలిస్తేనైతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిద్దె తోటలు చేయరు. ఇన్ని వ్యవహారాలు ఇందులో ఉన్నట్టున్నాయి. ఇది మనకి మాట మాట్లాడితే ఒక ఆయన గోమూత్రం కావాలంటాడు, గోపేడ కావాలంటాడు, ఆ గోవు దగ్గరికి వీడు ఎక్కడ పోతాడు, వీడికి ఎక్కడ గోవు దొరుకుతుంది, ఎక్కడదో పూర్వకాలంలో నాటకాలల్లో ఒక రాణికి తలనొప్పి వస్తుంది, ఆ తలనొప్పి తగ్గాలంటే ఎక్కడికో అనేక అరణ్యాలు దాటి ఎక్కడికో వెళ్ళి ఒక పెద్ద పులి పాలు పితుక్కొని రావాలని ఎవడో చెప్తాడు. ఇక వీడు వెళ్తాడు, నానా కష్టాలు కష్టాలు కష్టాలు, అదొక పెద్ద కథలు ఉండేవి అలాగే. ఇప్పుడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతుంది, గోవు అనే శబ్దాన్ని చేర్చి ఎంత సంక్లిష్టం చేశారంటే, నిత్యం గేదె పాలు తాగుతారు, చెప్పే దగ్గరకు వచ్చేసరికి గో జపం చేస్తారు. ఇంత గో జపం చేసేవాళ్ళు ఇక్కడ ఉండే అల్కబీర్ గోవదశాలను మూసేయించడానికి ఒక్క మాట కూడా మాట్లాడారు. నిజంగా గోవు పట్ల వాళ్ళకు ప్రేమ ఉంటే, ఇది వేరే సబ్జెక్టు. కానీ ఇవాళ ఈ మిద్దె తోటల వ్యవసాయాన్ని కూడా చాలా సంక్లిష్టం చేస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళకు బెదిరిపోయే విధంగా చేస్తూ ఉన్నారు. నేను 15.5 సంవత్సరాలుగా ఈ 1230 స్క్వేర్ ఫీట్ల మిద్దె మీద అత్యంత పురాతనమైన పద్ధతి, వ్యవసాయ పద్ధతి 50-60 ఏళ్ల క్రితం వరకు ఈ దేశంలో కోట్లాది మంది రైతులు చేసిన ఏ వ్యవసాయం అయితే ఉందో
56,000 క్రితం నుంచి 100,000 ఏళ్లుగా ఏ వ్యాపారం అయితే వర్ధిల్లుకుంటూ వచ్చిందో మట్టి కాసింత పశువులేరు ఒక విత్తనము కాసిని నీళ్లు ఇంతటి సరళమైన వ్యాపారాన్ని నా పూర్వుల నుంచి నేను గ్రహించి తాతల తండ్రుల నుంచి గ్రహించిన ఒక సాధారణమైన ప్రాకృతికమైన వ్యవసాయ పద్ధతిని 15 సంవత్సరాలుగా ఈ గార్డెన్ లో నేను అవలంబిస్తున్నాను మార్కెట్ మీద ఆధారపడకుండా కూరగాయలు పండ్లు ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాం రోజుకు సుమారు కేజీ కూరగాయల చొప్పున 15 సంవత్సరాలకు మీరు లెక్క కట్టండి ఎన్ని క్వింటాల్ అవుతాయో లేదా టన్నులు అవుతాయో మీకు అర్థం అవుతుంది ఇందులో ఏ చెవాన్ క్యూ లేదు ఏ ఇజ్రాయెల్ పద్ధతి లేదు ఏ సింగపూర్ పద్ధతి లేదు మలేషియా టెక్నిక్స్ లేవు ఆ జపాను శాస్త్రవేత్తల పద్ధతి లేదు ఏవీ లేవు మట్టి కాస్త పశువులు ఎరువు కాస్త ఒక విత్తనం నాటుకుని కాసిని నీళ్లు పోసుకుంటే చక్కగా 15 సంవత్సరాలుగా చెప్పాను కదా 15 సంవత్సరాలు రోజు కేజీ కూరగాయలు మీరు లెక్క వేసుకోండి క్యాలిక్యులేటర్ మీద ఎన్ని క్వింటాల్ అవుతాయో ఎంత విస్తీర్ణం ఇంటి కింద ప్లాటు విస్తీర్ణం 36 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవు 163 గజాల స్థలమే ఈ ప్లాటు సుమారు ఎటు చుట్టూ ఫీటు మినహాయిస్తే మిగిలిందంతా పైకప్పు వేశాం అంటే 1236 స్క్వేర్ ఫీట్ల రూఫ్ మీద అంత ప్రొడక్షన్ సాధించాం 15 ఏళ్ల కింద ఈ మిద్దె తోటకు పెట్టిన ఖర్చు సుమారు 20,000 ఆ 20,000 బ్యాంకు వడ్డీ నా శ్రమ నేనే కట్టుకున్నాను కూలి వాళ్ళు లేరు ఈ కూరగాయలు మీరు ఇలా లెక్కలు వేసినట్టయితే ఇది లాభదాయకమా ఇది నష్టదాయకమా ఇందులో ఇంకేమీ లేవు కాస్త వేప నూనె మాత్రమే వాడతాను నేను పేను సోకితే అది కూడా వేప నూనె స్ప్రే చేస్తాను ఇంకేమీ లేదు అస్త్రాలు లేవు శస్త్రాలు లేవు కషాయాలు లేవు మాన్ను లేవు పాషాణం లేదు ఏమీ లేదు గాబరా పడకండి రకరకాల వ్యవసాయ పద్ధతుల్ని మనకి పత్రికల ద్వారా మీడియా ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా టీవీల ద్వారా గుర్తింపు కోసం ఏదో కొత్త విషయాన్ని పట్టుకురావాలి కొత్త చెప్పాలి ఐడెంటిటీ క్రైసిస్లో పడుతున్నారు చాలామంది 100,000 ఏళ్ళుగా చేసినటువంటి అత్యంత సాధారణమైన సరళమైన పశువుల ఎరువు మట్టిని నమ్ముకున్న ఒక వ్యవసాయ విధానాన్ని వెనక్కి నెట్టేస్తూ రసాయన వ్యవసాయం అంత సంక్లిష్టంగా మళ్ళీ మిద్దె తోటలను మారుస్తూ ఉన్నారు చాలామంది నిన్న వాళ్ళని ఖండించడం లేదు కానీ నేను నా 15 సంవత్సరాల అనుభవం చెప్తున్నాను లేదా ఒక 30 ఏళ్ల పెరటితోటి అనుభవం చెప్తున్నాను లేదా ఒక 16 సంవత్సరాల వ్యవసాయ అనుభవంతో ఉన్నవని నేను సో కనుక మీరేమీ గాబరా పడకండి మిద్దె తోటల వ్యవసాయం అంటే అబ్బో మనకు అర్థం కాని కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అంత సంక్లిష్టమైన సబ్జెక్ట్ అని మీరు అనుకోకండి చాలా సరళమైన సబ్జెక్టు మిద్దె తోట అంచేత గాబరా పడకుండా కొత్త వాళ్ళు అవసాయకులు చక్కగా మిద్దె తోటలు దోసెడు మట్టి పీడికెడు ఎరువు ఒక విత్తనము కాసిని నీళ్ళు బస్ ఇంతే మిద్దె తోట అంటే గాబరా పడకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.